సమావేశం జరిగింది జాయింట్ సమావేశం జరిగింది దాంట్లో చాలా విషయాలు దాదాపు 4 గంటల పాటు తెలుగుదేశం పెద్దలు జనసేన పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయాలు జరిగింది మంచి ఏర్పాటు చేసిన కొలవర్తి వెంకట మణిప్రసాద్ నాని గారికి అలాగే బీదార్ రవి గారికి జనసేన పార్టీ తరపున ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అత్యంత తక్కువ సమయంలో ఏ ఒక్కరిని వదలకుండా మొత్తం తెలుగుదేశం కేడర్ అంతటిని సమాయత్తం చేశారు అలాగే పసుపులేట హరిప్రసాద్ గారు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆయన కూడా శ్రమకోర్చి మొత్తం అందర్ని మొత్తం కేడర్ని చిత్తూరు జిల్లా కేడర్ అంతటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ సమావేశపరచడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా మనం డిస్కస్ చేసింది ఏంటంటే పొత్తు ఎందుకు చాలా మంది ఏంటంటే పొత్తు పొత్తు అంటారు కదా నార్మల్ గా ఇది రాజకీయ పొత్తు జస్ట్ పొలిటికల్ పార్టీ గెయిన్ గురించి కాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమ సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రజల గురించి పొత్తులు పెట్టుకోలా అటువంటి మంచి పొత్తుని పవన్ కళ్యాణ్ గారు జైలు రాజమండ్రి జైలు వేదికగా ఆయన అనౌన్స్ చేయడం దానికి ప్రజామోదం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మీడియా వర్గాలు చాలా మిగతా వైసీపీ వాళ్ళు అందరూ కూడా అలాగే చాలా మంది ఈవెన్ జనసేనలో ఉన్న వాళ్ళు కూడా అనుకున్నారు అటువంటిది పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి శంకించడానికి లేనిది కాబట్టి నేను చూస్తే 99% కాదు 100కి 100% జనసేన ఈ పొత్తుని అంగీకరించింది అలాగే 100కి 100% తెలుగుదేశం ఈ పొత్తుని అంగీకరించిందని నిన్న జరిగిన సమావేశాలు అలాగే ఇవాళ జరిగిన సమావేశాలు తెలియపరుస్తున్నాయి ఇవాళ నుంచి ఏంటంటే బూత్ లెవెల్ దగ్గర నుంచి గ్రామం వరకు ప్రతి గ్రామంలో కూడా ఇలాగే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి కలిసికట్టుగా ఈ రాక్షస పాలన అంతమొందించడానికి ముందుకెళ్దామని డిసైడ్ చేసుకున్నారు అలాగే 1983 మరోసారి పునరావృతం కాబోతుంది 1983లో ఎలాగైతే ఎన్టీ రామారావు గారు యువతకి ప్రాధాన్యత ఇస్తూ అప్పటి అరాచకాన్ని ఎదిరించడానికి అని చెప్పి ఎలాగైతే ఆత్మగౌరవం నినాదంతో వచ్చారో ఇలాగే ప్రజాస్వామ్యం నినాదంతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కలిసి వచ్చారు ప్రతి ఒక్కరు మనసు విప్పి మాట్లాడారు ఎవరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాగతించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పూర్తి ఆమోదం తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ పూర్తి ఆమోదం వచ్చింది ఎందుకంటే ఏదో అవకాశవాదం కాకుండా అవతలవాడు ప్రతిపక్ష నాయకుడు వీక్ పరిస్థితిలో ఉన్నాడు మనం ఈ టైంలో రెచ్చిపోయి మనం ఏదో చేసుకుందాం రాజకీయం చేసుకుందాం అనేటట్టు కాకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఇంత రాష్ట్రానికి ఇంత సేవ చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఐటీ రంగంలో ఆయన చేసిన సేవ డెఫినెట్గా దేశం మొత్తంలో ఎవరూ చేయలేదు ఐటీ రంగాన్ని తీసుకెళ్ళి అత్యున్నత స్థానంలో తీసుకెళ్ళేది తద్వారా చాలామంది ముఖ్యంగా ఇటువంటి అరాచక ప్రాంతాల నుంచి ఎంతోమంది యువకులు చదువుకొని ఐటీ వల్ల విదేశాలు వెళ్ళి చక్కగా బతుకుతున్నారు ఈ రోజుకి కూడా చిత్తూరు జిల్లాకి స్వాతంత్రం రాలేదు మన దేశానికి వచ్చింది కానీ చిత్తూరు జిల్లాకి కుటుంబ పాలన నడుస్తుంది ఇందాక తంబాలపల్లి నుంచి చెప్పారు మా శంకర్ యాదవ్ గారు ఎంత గౌరవం అంటే అక్కడ ఆయన ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని రోడ్డు మీదకి వచ్చి తిరగనివ్వకుండా గూండాయిజం చేస్తున్నారు అటువంటి అరాచకం నుంచి అడ్డడానికి అలాగే మాకు ఇక్కడ లక్ష్మీ నరసింహ గారు ఇంటి మీద దాడి చేశారు 12వ వార్డులో తిరుపతిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కలిసి రావడం జరిగింది ఒక చిన్న ఇల్లు 10 అడుగులు బై 13 అడుగులు ఉన్న ఇంటికి చుట్టూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టుకొని వాళ్ళ పిల్లలు ఎందుకంటే పిల్లలు ఇద్దరు చదువుకొని హైదరాబాద్లో ఉన్నారు ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేక వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ తల్లి మీద దౌర్జన్యం చేస్తే బిడ్డలు పెట్టిన సెక్యూరిటీ కెమెరా చూస్తే ఇంట్లో నాకు ఆశ్చర్యమేసింది పెద్ద స్క్రీన్లో సెక్యూరిటీ కెమెరాలో ఎవరు వస్తున్నారో ఎవరు అంటే అంత దరిద్రంగా ఉంది ఈ అరాచక పాలన ఇదివరకు పాలన చూసాం కానీ అధికారంలోకి రావాలని చాలామంది ప్రయత్నించారు కానీ ఇంత ఇలాంటి అరాచకాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు కదా బీహార్లో కానీ ఎక్కడ కూడా జరగలే ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి ఆనందిస్తున్నాడు ఈయన 16 నెలలు జైలు కూడా లెక్కెట్టి వచ్చాడు కదా ఈయన 18 కేసుల్లో నిందితుడు కదా ఒక్క కేసులో ఉన్న ముఖ్యమంత్రి దొంగ అయితే 16 కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి ఏమవుతాడు ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఏమవుతాడు ఇతనికి పాలనకు అర్హత ఉందా ఎందుకు జైలు నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు ఈ నిజాయితీపరుడు అయితే దమ్ము ఉంటే 175 పోటీ చేయమంటాడు కదా దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తక్షణమే బెయిల్ రద్దు చేసుకొని కోర్టులో అటెండ్ అయ్యి ఆయన మీద ఉన్న కేసులన్నింటి నుంచి నిర్దోషిగా నిరూపించుకొని పైకి రావాలి తప్పించుకు తిరుగుతున్నాడు సుప్రీంకోర్టు క్లియర్గా రాసి ఇచ్చింది తప్పించుకు తిరుగుతున్నాడు ఈయన వల్ల కేసులు లేట్ అవుతున్నాయని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మీ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం నీ దమ్ము ధైర్యం చూపించాలంటే పేద ప్రజల మీద ప్రతిపక్షాల మీద కాదు నువ్వు నిజాయితీ నీతి మంత్రి అని చెప్పి ప్రూవ్ చేసుకొని పైకి రండి అలాగే ఇక్కడ ఏంటంటే
నేను కూడా భయపడ్డాను ఎందుకంటే ఇక్కడికి వస్తున్నాను ఇది రోజాగారి అడ్డ చిత్తూరు జిల్లా కదా నేను అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ చేశానని చెప్పి నా మీద కేసు ఉంది 307 కేసులు అన్నారు కదా నేను అటెంప్ట్ అక్యూజ్ నంబర్ 2 శివశంకర్ గారు అక్యూజ్ నంబర్ 1 మీ ఇద్దరం కలిసి రోజాన హత్య చేయబోయారంట మీకు తెలుసా అది తెలియదు మీకు తెలియదు మీరు 307 నిందితుడితో పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు ఇది నేరం కాబట్టి ఇటువంటి గోరాలు నేరాలు చేస్తున్నారు మాకు వారాయిని చూసి భయపడిన జగన్మోహన్ రెడ్డి వారాయితోడే భయపడ్డాడు ఆయన వారాయి కోసం చూసి అలాంటిది వారాయి కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి తెలుగుదేశం జనసేన కలిసింది అనుకోండి తెలుగుదేశం తాలూకా మేధా సంపత్తి జనసేన తాలూకా యువశక్తి అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా మేధా శక్తి పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆలోచన కానీ యువశక్తి కానీ కలిస్తే డెఫినెట్గా 175 సీట్లు కంప్లీట్గా జనసేన తెలుగుదేశం పార్టీకి వస్తాయి అలాగే మిగతా ఎవరైనా భాగస్వామి జాయిన్ అయితే జాయిన్ అవుతారు వాళ్ళకి వస్తాయి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సున్నా మాత్రం ఖాయం అలాగే ఈయన కానీ కోర్టుకు వెళ్తే జైలు పర్మనెంట్గా జైలు ఖాయం ఇంకెప్పుడు కూడా జిందే అంటే జిందిగేలో పైకి రాడు ఈయన అటువంటి మనిషి తప్పించుకు జైలు నుంచి తప్పించుకు తిరుగుతున్నవాడు యువతలో వాళ్ళు దొంగ దొంగ అని చెప్తుంటారు అంబటి రాంబాబు కానీ రోజా కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు నాకు అర్థం కాదు ఏంటంటే అసలు మీ నాయకుడు ఎవరు మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు జైలు నుంచి తప్పించుకొచ్చి ఇదివరకు కన్నబాబు చెప్పాడు జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడుతున్నాడని ఆయన మంత్రి పదవి ఇచ్చాడు ఇదివరకు బొత్స సత్యబాబు చెప్పాడు ఆయన తండ్రిని ఆయన హత్య చేశాడని ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చాడు ఇవన్నీ చూస్తుంటే ఈ నేరాలన్నీ ఆయనే చేశాడని మాకు అనిపిస్తుంది కాబట్టి ప్రజల తరపున మా రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం బెయిల్ రద్దు చేసుకొని వెళ్ళి కోర్టులో నిర్దోషిత్వం నిరూపించుకొని శిక్ష వేస్తే జైల్లో ఉండమని శిక్ష వేయకపోతే వచ్చి మళ్ళీ పోటీ చేయమని ఈ సమావేశం తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేము ఏంటంటే ఇవాళ నుంచి మేము చేసుకున్నది ఏంటంటే బూత్ వైజ్గా వెళ్ళి ఓటర్లు ఐడెంటిఫై చేసుకొని ఒక జాయింట్ యాక్షన్ ఇవాళ నుంచి ప్రతి గ్రామంలోని ప్రతి బూత్లోని జనసేన తెలుగుదేశం మనుషులు క్రియాశీలక సభ్యులు కానీ సింపథైజర్స్ కానీ అందరూ కలిసి వెళ్తారు వాళ్ళ అనుభవం మా తాలూకా యువశక్తి కలిసి ఈ రాక్షసుని పూర్తిగా రాష్ట్రం నుంచి తరిమేస్తామని చెప్పేసి చిత్తూరు నుంచి తెలియజేస్తున్నాం నా పేరు బొల్లిశెట్టి సత్యనారాయణ నేను జనసేన రాష్ట్ర ప్రధాని